గవ్వలుకి కావలసిన పదార్థాలు మైదాపిండి 1 కేజీ, ఉప్మా రవ్వ 1/2 కేజీ. బాగా కలుపుతూ ఇందులో సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇంకా 1 స్పూను లేదా 2 స్పూన్లు ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. దీన్ని చక్కగా మనం వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుతూ అలా మనం చపాతీ పిండి కలిపినట్టు అలా చక్కగా కలుపుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలపాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేస్తే దానివల్ల గుళ్ళ రాకుండా ఇలా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దానివల్ల కొంచెం కొంచెం నీళ్ళు మాత్రం వేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్న టైంలో కొంచెం బేకింగ్ పౌడరు వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను నేను. చూసారు కదా, మన పూరి పిండిలాగా చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని 1 హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్నగా ఉండలు చేసుకొని దీన్ని మనం గవ్వలుగా తయారు చేసుకోవాలి. ఇలా గవ్వలు పెట్ట ఉంటే ఓకే, లేదంటే దువ్వెన శుభ్రంగా క్లీన్ చేసుకొని దువ్వెన మీద చేసుకున్న చిన్న సైజులో వస్తాయి. చేత్తో కూడా మనం ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు. అవైతే బాగా చిన్నగా ఉంటాయి, ఇవి పెద్దగా నీట్గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎక్కువ టైం పడుతుందని నేను మన అప్పడాలు కడుతూ గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తూ చాలా ఫాస్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం దల్సరిగా వస్తాయి, చేత్తో ప్రెస్ చేస్తే పలుచగా క్రంచీగా వస్తాయి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదా. ఇలా చూసారు కదా, ఆ గవ్వల చుట్టూ బుడగలు రాకుండా అలా అది చల్లారేంత వరకు మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే గవ్వలు కరకరలాడుతూ చక్కగా తినడానికి బాగుంటాయి. Thank you.
చూసారు కదా, బుడగలన్నీ అలా చల్లగా అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇలా మనం వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సిరప్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ వాటరు లో ఒక హాఫ్ కిలో షుగరు వేసాను. ఇది మనం జిగట పాకంలాగా వచ్చేట్టు తయారు చేసుకోవాలి. తర్వాత గవ్వల మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి పిల్లలకు చాలా బాగుంటాయి. మనం పాకం వచ్చింది లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసుకుంటే ఇలా కరిగిపోతే ఇంకొంతసేపు ఉంచాలండి. మనకి రెండు వేలతో పట్టుకుంటే ఇలా చిన్న తీగలా వస్తుంది. ఆ టైంలో మనం ఆ పాకాన్ని ఇలా గబ్బల మీద స్ప్రెడ్ చేసేసి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇవి దాదాపు 20 డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా గవ్వలన్నీ గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.